హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. అవేంటంటే బెల్లం పొంగడాలు అండి. స్వీట్ చాలా బాగుంటుంది. గుంట పొంగన ఉంటుంది కదండి ప్యాన్, సో అందులో ఈజీగా చేసుకోవచ్చు. సో ఓకే, ఒక మూడు ఇంగ్రీడియంట్స్ తోటి బెల్లం, వీట్ ఫ్లోర్, ఘీ, ఇలాచీ పౌడర్ అండి. చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంచుమించు అరిసి తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది గ్యారంటీగా. సో అది ఎలాగో ఏంటో ఇప్పుడు చూద్దాం. అండ్ ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఇప్పుడు ఒక పాన్ తీసుకున్నానండి. సో తలసరిది అయితే బెటరు. సో ఇందులో నేను ఏంటంటే 1 కప్ బెల్లం తీసుకున్నాను. సో ఇందులో నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నానండి. సో ఇది మాత్రం మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచితే చూసారా ఇలా బెల్లం పాకం అనేది రెడీ అయిపోతుంది ఒక 2-3 మినిట్స్లో. సో ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలి, ఎందుకంటే అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఫిల్టర్ అయిపోతే మనకి ప్యూర్గా బెల్లంది అనేది వచ్చేస్తుందండి. సో పాకం, సో ఇప్పుడు ఏంటంటే ఈ బెల్లం పాకాన్ని చల్లారనివ్వాలండి బాగా కూడా. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 ఫ్లోర్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ గోధుమ పిండి నేను వేసుకుంటున్నానండి ఈ బెల్లం దాంట్లో. మనకి వాటర్ కానీ ఏమీ అవసరం లేదు, ఈ పాకం అయితే సరిపోతుంది. అలాగే కొంచెం ఒక చిటికేడంత ఉప్పు వేసుకున్నానండి, టేస్ట్కి సరిపోయిన చూసారు కదా కొంచెం వేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే పాకం మాత్రం చల్లగా అవ్వాలండి, ఎందుకంటే మనం కలుపుతున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. సో బాగా అయ్యే తర్వాత చూసారా అలా ఎక్కడ ఉండలు లేకుండా కలిపితే మనకి ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ గుంట పొంగనాలు పాన్ అయితే ఉంది కదండి, సో మనం అందులోని వేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఏంటంటే ఇక్కడ 12 ఇచ్చారండి. సో నేను ప్రతి దాంట్లో కూడా ఇలాగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నెయ్యి అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది, ఎక్కువ అవసరం అయితే అవసరం లేదండి, చిన్నది వేసుకొని ఇప్పుడు చూసారా అలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు నా సజెషన్ ఏమంటే స్టవ్ అప్పుడే ఆన్ చేయొద్దండి. సో ఇవన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత ఆన్ చేస్తే అవి కూడా ప్యారలల్గా వెంటనే ఆన్ చేసేసుకుంటే కొంచెం మనకి కావలసినట్టుగా కొంచెం బేక్ అయితే అవుతాయి. సో చూసారు కదా ఇలా మొత్తం అన్నిట్లో కూడా మనం ఫిల్ చేసేసుకోవాలండి. చూసారా ఎంత నీట్గా, కొంచెం ఫుల్గా కాకుండా కొంచెం లోతుగా కొంచెం బ్యాలెన్స్ ఉండేటట్టు వేసుకుంటే మంచిది. సో ఇలా చూసారు కదండి, ఇప్పుడు మనది లిడ్ ఏదైతే ఉంటుందో దానిపై కవర్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చూసారా ఎంత బాగా పొండే, ఎంత స్పాంజీగా చాలా మెత్తగా వచ్చాయండి ఈ గుంట పొంగనాలు అనే బెల్లంతో. చాలా టేస్టీగా ఉంటాయి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, బాయ్.